ఆలోచన చేయండి అన్న. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు. మిమ్మల్ని ఎండలో నిలబెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు అమ్మా, మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్ మళ్ళీ 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్ 6,000 కావాలన్నా, ఇల్లు లేని వారికి ఒక పక్కా ఇల్లు, 5 లక్షలతో ఇల్లు కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ మూర్ఖులకి అహంకారులకి ఓట్లు వేయకండి, మీ ఓటును వృధా చేసుకోకండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కిషోర్ గారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ, పక్కనే ఉంది ఊరు, మీ ఊరు పేరేమమ్మా? బెల్డోనా. ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థి, మీ ఎంపీ అభ్యర్థి ఇందాక చెప్పిన మాట, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కడుతుంది, లేదు అంటే ఈయన సొంత డబ్బులేసుకొని కడతానని మాటిచ్చారు మీకు. గెలిపించండి, గెలిపించండి అన్న. ఇలాంటి ప్రజా నాయకుల్ని, ప్రజలకు సేవ చేయాలనుకున్న నాయకుల్ని గెలిపించండి, మీకు మీ బిడ్డలకు మేలు జరుగుతుంది. రాంపుల్లయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, రెండింటి మీద ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు ముఖ్యం తల్లి, హస్తం గుర్తు, చెయ్యి గుర్తు, చెయ్యలేకపోతే ఏమీ లేదు, ఏమ్మా చెయ్యి గుర్తు మర్చిపోకండి అన్న. హస్తం గుర్తు అన్న, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు అన్న. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించండి. ఉంటా తల్లి, ఉంటా అమ్మా అన్న, ఉంటా. పత్తికొండ మధ్యలో ఏపిస్తాము లేదంటే గిన మా లక్కీ టూ సంస్థ తరపున సొంతంగా అయినా కానీ మీకు ఫ్యాక్టరీ కట్టి టమాటో రైతులకందరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మన పిసిసి గారు అధ్యక్షుడైన పెద్దలు షర్మిల గారు మాట్లాడవలసిందిగా కోరుచుకుంటున్నాను. ఆలూరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, అవునా? ఏది వేడిగా ఉంది, ఎండాకాలమా ఎన్నికల? ఎంత ఇస్తారంట ఓటుకి? 4,000, 5,000,
ఏమంటుంది పెద్దమ్మా? సిగ్గుపడుతుంది ఇప్పుడు. అన్నా అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే, తీసుకోండి. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి.